లేకపోతే సముద్రాల్లోకి లేకపోతే కడల అడుగుభాగాల్లోకి ఎప్పుడు ప్రార్థన 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 స్వస్థతలు వాక్యబోధన ఉపమానాలతో చెప్పుకోవడం వీటిలో సింహభాగం అంటే అధిక భాగం ఏంటంటే ప్రార్థన. ఆయన ఒక చోట ప్రార్థన చేస్తుంటే శిష్యులు వచ్చి అడిగారు. ప్రార్థన అయిపోయిన తర్వాత శిష్యుల్లో వచ్చి ప్రభువా వ్యవహారు శిష్యులకు వెళ్ళినట్టుగా నాకు కూడా ప్రార్థన చేయడం లేదుపోయా. ఏమేమన్నారు? ప్రార్థన చేయడం అయ్యా ప్రభువా మాకు అద్భుతాలు చేయడం లేదుపోయా అని అన్నా. అయ్యా ప్రభువా మాకు మాకు డబ్బులు వచ్చినట్టు చేయ్యా అని అన్నా. లేకపోయా ప్రభువా మాకు ఇల్లు వచ్చినట్టు చేయ్యా అని అన్నా. ప్రభా మాకు ఆరోగ్యం వచ్చినట్టు చేయాలని అన్నా వాళ్ళు. ప్రభా నా భార్యకి కొద్దిగా ఇబ్బంది ఉంది, నా భార్యని స్వస్థపరిచేయా లేకపోతే నా పిల్లల్ని చేయ్యా ఇచ్చేయని అమ్మ దేవుడిగా రెండు వాళ్ళు ప్రార్థన చేయడం నేర్పుమని అడిగారు. అదే మనదంటే మనమైతే చెప్పక్కర్లే ఉన్నాయా నా మంచి ఉద్యోగం వచ్చినట్టు చేయాలి, నా భవిష్యత్తు మంచి నేను పెట్టుకుంటాను కదా ఏది ఎక్కడ చేయబెట్టినా ఆశీర్వదించాయా, నా భార్యలు ఆశీర్వదించాయా, నా పొలాలు ఆశీర్వదించాయా, నా పశువులు ఆశీర్వదించాయా, నేను చేసే పనులు ఆశీర్వదించాయా, నా బైక్ తీయించాయా, లేకపోతే నా కుటుంబాన్ని తీయించాయా, నా అయ్యి మాట్లాడుకుంటాం. శిష్యులు ఏం చేయాలంటే ప్రార్థన చేయడం. ఈరోజు మనం సీఎం సంఘంగా మనం కూడా ప్రభువా మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పయ్యా అని అడుగుతాం. ప్రార్థన ఎలా చేయాలో నేర్పయ్యా మాకు. ఈరోజు ప్రార్థన అంటే చాలా మంది అనుకుంటారు కదా, చాలా మంది అనుకోవడం కాదు, చాలా మంది సేవకులు కూడా చెబుతూ ఉంటారు ప్రార్థన అంటే ఏదో వ్యక్తిగత అవసరాలే అని అనుకుంటా ఉంటారు. వ్యక్తిగత అవసరాలు వచ్చే కాలంలో దానికంటే ముఖ్యంగా మనం ఎలా ప్రార్థన చేయాలి దేవుడికి, మనం ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. శిష్యులు తీసుకోవాలనుకోవాలి. ఎందుకని? ఎందుకనంటే యేసుక్రీస్తు వాళ్ళ ఉదాహరణ కాపాడు. ఎప్పుడు చూసిన ప్రార్థన చేస్తుంటే యేసుక్రీస్తు మాకేమో ఈ అనుభవం లేదు. యేసుక్రీస్తు స్వస్థ చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, లేకపోతే ఎన్నో కార్యాలు చేస్తాడు, దయ్యాలు కలగొడతాడు, ఇవన్నీ ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి. ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు. మేము ఇన్ని కార్యాలు చేయట్లేదు కార్యం ఏంటంటే ప్రార్థన చేయడం రాదు. ప్రార్థన చేస్తున్నాం కానీ ఎలా చేస్తా ఎలా చేయాలో తెలియట్లా తెలుసుకున్నారు. యేసుక్రీస్తును చూసి తెలుసుకున్నారు. అయ్యా మా కూడా ప్రార్థన చేయడం. యేసుక్రీస్తు గురించి మత్తయి మార్కు లోక వ్యవహారంలో రాయబడి ఆయన పెందర కడమే లేచి అని ఏమని చెప్పండి. ఆయన పందర కడమే లేచి మార్పు 1:35 చూద్దామండి. మార్పు 1:35 ఎక్కువ వచనాల్లో ఆయన పెందల కడమే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే పెరిగింది అరణ్య ప్రదేశం పెరిగి ప్రార్థన చేయించండి, ప్రార్థన చేయించండి, పెందల కడమే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే. ఎన్నోసార్లు మనం చూస్తా ఉంటాం ఈ వాక్యాన్ని, ఎన్నో వాక్య భాగాల్లో చదువుతా ఉంటాం. ఆయన అరణ్య మార్గానికి పోయిండు, కొండల్లో పోయిండు, రాళ్ళల్లో ప్రార్థన చేసిండు, అడవుల్లో ప్రార్థన చేసిండు. ఎన్నోసార్లు మనం చదువుతా ఉంటాం ఈ వాక్య భాగాలు. మరి అందుకనే యేసుక్రీస్తు లోకాన్ని జయించాడు. ఈరోజు మనం లోకాన్ని జయించట్లేదు కారణం ఏంటంటే, లోకాశాన్ని జయించట్లేదు కారణం ఏంటంటే, లేకపోతే ఈ లోక మాయలో పడి కొట్టు విచారణలో కారణం ఏంటంటే ప్రార్థన చేయడం రావడం. ప్రార్థన చేయడం తెలియట్ల ఎంతసేపు నాకది అయ్యా నాకు ఇది అయ్యా, నాకది కావాలయ్యా నాకు ఇది కావాలయ్యా, నా పిల్లలకు అది కావాలయ్యా లేకపోతే నా పిల్లలకి ఇది కావాలయ్యా, ఎంతసేపు ఇదే, ఎంతసేపు ఈ విధంగా అడగడమే కానీ ప్రార్థన చేయడం మాత్రం. ఈరోజు మనం అదే నేర్చుకోవాలి. శిష్యులైతే అడుగుతున్నారు ప్రార్థన చేయడం ఏ విధంగా ఆయనకు ప్రార్థన చేయాలి. ఈరోజు మనం నేర్చుకోవాలి ఏ విధంగా ఆయనకు ప్రార్థన చేయాలి. ఒక 3 విషయాలు మొత్తంగా ధ్యానం చేసుకుని ప్రార్థనలో ప్రవేశిద్దాం. అంటే మొదటగా కీర్తన 90:12 కీర్తనలు 90:12
ज्ञान हृदय कलग चेयन ज्ञान हृदय कल दिन मोदी रकम प्रार्थना एवर प्रार्थना मोशे योगाचार्य कीर्तन चपड़े मोशे मोशे अया ज्ञान हृदय कल चयी अंत दर्थम ज्ञान हृदय ज्ञान हृदय ज्ञान हृदय कलगजेयि अड़ना मन ज्ञान हृदय ले हृदय हृदय लेकिन ज्ञान हृदय कल चेया इंका दिन दिन चपंडे दिन मनमेस्या डबू लेकते मीटिंग मन बैठक ने मंदिर वाली मन ने का मोश अड़ना देवड़ना दिन एनकनी मन को दिना चला तक इन संवस मन के इन संवस याब संवस याब संवस नलब मुफ्ई याब संवस लखे याब संवस लखे याब संवस रोज की इवे नागल एन गंटल पड़कटर कहींसम एम गंट पद गंटल पड़को इंटर पद गंटल पे पदना गंटल इंका पदना गंटल पोदे रेल मन कालकृत्या मोहन कड़को तरह इंको रेल मत रोज मतलब इंको रेल मन तिंड की अन्न तिटाको लेकिन टिफिन चेयटाको पोदन मध्यान सायंत्र इंका एन गंटल मिगलने गंटल मिगलने पद ग मैं पद गंटल मन व्यक्तिगत पन मन पोषण संबंध उद्योग उद्योग కూలికైతే కూలికి పనికైతే పనికి తోటకైతే తోటకి ఎన్ని గంటలు పోతున్నాం ఒక 8 గంటలు వేసుకోం ఎన్ని గంటలు మిగిలింది ఇంకా 2 గంటలు అంటే 50 సంవత్సరాల్లో ఈ 40-45 సంవత్సరాలు ఇటుకే పోతున్నాయి ఏంటి పనులకి లేకపోతే తెలుసానికి లేకపోతే మన సొంత పనులకి పండుకోవడానికి నిద్ర భక్తులు అన్నాడు కదా ఎన్ని సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలైతే 25 సంవత్సరాలు పండుకోవడానికైతే నిద్రే పోతాం మనం మనకి 50 సంవత్సరాలు ఉన్నాయి అనుకోండి 50లో 8 సంవత్సరాలు నిద్రపోయాం మనం చెప్పండి 25 సంవత్సరాలు నిద్రపోయాం తెలియదు మనకు అయినా నిద్రపోయాం ఒక 5 సంవత్సరాలు తింటానికే టైం ఖర్చు పెడతాం ఒక 5 సంవత్సరాలు పళ్ళుకి లేకపోతే ఆమోచనలకి ఏమోచనలకి నిజంగా మనం దేవుని సన్నిధిలో గడపడానికి 8 సంవత్సరాలు ఖర్చు పెట్టాం 50లో కనీసం 1 సంవత్సర కాలమన్న దేవుని సన్నిధిలో గడిపేవా 50 సంవత్సరాల్లో ఒక్కసారి ఆలోచించుకోండి మనకి 50 సంవత్సరాలైతే 50, 40, 40 30, 30 మరి మనం 30 సంవత్సరాల్లో యావరేజ్ మొత్తం మీద 1 సంవత్సర కాలం నిద్రకైతే సగం నిద్రపోతున్నామే సగం సంవత్సరాలు సగం సొంత పనులకే ఉంటున్నామే మరి భక్తిలో జీవించడానికి బైబిల్ చదవడానికి ప్రార్థన చేసుకోవడానికి లేదా ఆయన సన్నిధిలో గడపడానికి 8 సంవత్సరాలు ఖర్చు సమయం తక్కువ ఆ సమయంలోనే ప్రభువా నా దినాలు లెక్కేయడం నాకు నేర్పయ్యా దినాలు లెక్కేయడం వస్తే ఎన్ని లెక్కేసుకున్నావు అనుకోండి అప్పుడు మనకు అర్థమైంది అయ్యో నేను 8 సంవత్సరాలు బతికా 1 సంవత్సరం కూడా పాత్రలో గడపలేదా అప్పుడు మనకు బుద్ధి వచ్చిందన్నమాట అందుకని మోషే అంటున్నాడు దినాలు లెక్కించడం నేర్పు దినాలు లెక్కించడం నేర్పు ఈరోజు మనం దినాలు లెక్కించడం నేర్పుకుని అడుగుతాం ప్రభువా ఇక ముందు నేను ఒక 10 సంవత్సరాలు జీవిస్తే ఆ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు నీ కొరకు జీవించినట్టు చేయయ్యా అది మనం అడగాల్సింది అదే జ్ఞాన హృదయం అంటే అదే జ్ఞాన హృదయము కలగజేయి జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయయ్యా మా దినాలు లెక్కించడం మాకు చెప్పే 50 సంవత్సరాలు 80 అంతకే బాగుంటే 90 సంవత్సరాలు అది కూడా ఆయాస్కరాలు అదే దాంట్లోనే రాస్తా ఉంటాడు
ఆయుష్కాలం 70 సంవత్సరాలు అధిక బలము వేళ 80 సంవత్సరములకు అయినను వాటి వైభవము ఆయాసము దావీదు కూడా అడుగుతా ఉంటాడు ఎవరి కీర్తన 39:4 కీర్తన 39:4 యెహోవా నా అంతము ఎట్లుండును నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు ఆయు ఎంత అల్పమైనదో తెలుసుకొని వచ్చిన నా దినముల పరిమాణము నీవు నిత్యరంతగా చేసి ఉన్నావు నా దినాలను చూపియ్యా నా అంతరాలు చూపియ్యా ఈరోజు మనం ప్రార్థన చేద్దాం ఎవరు ప్రార్థన చేస్తారు ప్రభా నాకు జ్ఞానమందియ్యా ప్రభా నా దినాలు లెక్క పెట్టుకునే కృపయ్యా నా అంతము ఏ విధంగా ఉంటుందో ప్రభా ఇప్పుడైతే మంచిగా నీ సన్నిధిలోకి వచ్చానయ్యా ఇప్పుడైతే ప్రార్థనలో వచ్చానయ్యా ఉపవాసం ఉంది నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చానయ్యా కానీ నా చివరి దినాల్లో కూడా ఇలాగే ఉండేటట్టు చేయ్యా మొదటి వారు ఉంటా కడపటి వారు ఉంటారంట కడపటి వారు ఆ మొదటి వారిగా ఆ ఉన్న మనం కడపటి వాళ్ళలాగా పోకుండా మొదటి ప్రేమ చూపించే పిల్లలే చనిపోయే వరకు ఒకవారి సన్నిధిలో ఉండేటట్టు చేయ్యా ఈరోజు మొదటిగా ప్రార్థన ఆ విధంగా చేద్దాం ప్రార్థన భక్తులు చేశారు మోష చేసిండు దావీదు చేసిండు ప్రార్థన చెయ్య లేకపోయా ఎటువంటి ప్రార్థన అంటే ప్రభా మాకు జ్ఞాన ఉదయించినట్టు ప్రభా దయచేయ మా జ్ఞాన పరిమాణాన్ని మాకు తెలిపయ్యా ప్రభా మా ఆవిష్కారాన్ని మాకు తెలుపు మా అంతం మాకు తెలిపయ్యా ప్రభా చివరి పరిస్థితి వరకు ముందు కలిగి నీ సన్నిధిలో ఉండి చనిపోయే భాగ్యంగా ఎంత ధన్యత ఎంత గొప్ప ధన్యత ఈ మధ్యనే పాలు యాచుకున్నారు చనిపోయారు ప్రపంచ దైవజయం కొన్ని లక్షల మందిని స్వార్థ వైపు నడిపించి ప్రపంచ దేశాల్లో కొన్ని లక్షల మందికి బాప్తిస్మ ఇచ్చారు బాల్యాంశాలు అంటా ఉంటారు కదా నేను ఇంత సేవ చేసినా ఇంత పరిచయం చేసినా ఇన్ని దేశాలు తిరిగినా చివరిలో పడిపోవచ్చు చివరి వరకు స్వార్థంగా సేవ చేసే భాగ్యాన్ని అయ్యా నీ సేవ చేసుకున్నదే సరిపోయినట్టు నాకు నీ కృప అయ్యా అని కోరుకున్నాను బతుకున్నాను చివరికి నిజంగానే సేవ చేసుకున్నానే సరిపోయాడు ఎంత ధన్యత ఎంత ధన్యత ఈరోజు మనం కూడా రా నీ సన్నిధిలో ఉండి నీ మందిరంలో ఉండి గత నిన్ను కలిగి ఉండి నా చివరి దినాలు కలిగి ఉండే భాగ్యాన్ని అయ్యా కాకపోతే ఈ పెద్దలంత కోసం దేనిమీదనో దేనిమీదనో ఆశలు దేనికోసమో బ్రతకడం ఈర్ష ద్వేషం అసూయ ఒకళ్ళంటే ఒకరు పడకుండా ఒకళ్ళ ఒకళ్ళ కోపం ప్రభా ఇవన్నీ తీసేయ్యా నా దినాలు లెక్కించినట్టుదేయ్యా నన్ను ఎవరెవరు నా శత్రువు ఉన్నారో లెక్కించడం కాదయ్యా ఎవరెవరు నన్ను ఏ మాట్లాడున్నారో లెక్కించడం కాదయ్యా నా దినాలు నాకు చూపి అయ్యా దాంతో నాకు చూపి జ్ఞాన హృదయాన్ని ప్రార్థన చేద్దాం మొదటిగా రెండో గ్రంథండి రెండో విషయం ప్రార్థన చేయట నేర్పు ఎలా ప్రార్థన చేయాలి ఒకటో చెప్పండి మన దినాలు ఎక్కించడం ఏర్పడగాలి జ్ఞాన హృదయం ఇవ్వాలి రెండవగా కీర్తనలు కీర్తనలు గౌరవమేముడు పదవులు నీవే నా దేవుడు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు రెండవది వా నీవేనయ్యా నా దేవుడి నీ చిత్తానుసారంగా ప్రవర్తించట నాకు నేర్పయ్యా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే చాలా మంది దేవుడు అడుగుతా ఉంటారు అయ్యా నీ చిత్తమే అడుగుతారులే కానీ దాంట్లో దేవచిత్తమో మా చిత్తం కూడా కలుగుతారు పేరుకేమో దేవచిత్తం అన్నాం ఆ దేవచిత్తంలో మన చిత్తమే దాంట్లో కలిపి ఇవ్వడం దేవచిత్తం మరి దేవుడిని చెబుతా ఉంటాం మన విషయాన్ని
మన మన చిత్తాన్ని పక్కన పెడదాం, మన ఇష్టాన్ని పక్కన పెడదాం, మన ఆలోచనలు పక్కన పెడదాం. అయ్యా నీ చిత్తానుసారంగా నడుచుదా నాకు. శిష్యులు ఒకసారి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆ ఒక తల్లి అంది ఏమంటుందంటే, నువ్వు నువ్వు ప్రేమించే శిష్యులు ఉన్నారుగా, వీళ్ళిద్దరినే ఒకళ్ళు కుడి పక్కన కూర్చోబెట్టి ఒకళ్ళేమో ఎడం పక్కన కూర్చోండి. ఎవరడిగింది ఆ తల్లి, ఎవరడిగింది రెండు చూద్దాం. అక్కడ మార్క్సు వార్త 10:35 మార్క్సు వార్త 10:35 జబదయ్య కుమారులైన యాకోబును యోహానును ఆయన యొక్కకు వచ్చి వాడు కూడా వాళ్ళు కూడా మేము వెళ్ళా మనం చేయకూర్చున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయకూర్చున్నామని చెప్పగా వారు నీ మహిమీ కుడివైపున ఒకడను నీ ఎడమ వైపున ఒకడను కూర్చున్నట్టు నాకు దయచేసి నీ కుడివైపున ఒకళ్ళు ఎడమ వైపున వీళ్ళిద్దరైతే మిగిలిన ఎంత శాతం చూడండి, యాగోబికి యాగోబికి ఇప్పుడు పక్కన ఒకళ్ళు ఎడం పక్కన ఒకళ్ళు. దేవుడు ఏమి సమాధానం చెప్తుంది చూడండి, అక్కడ 35 వచ్చిన యేసు మీరేమి అడుగుతున్నారు మీకు తెలియదు, నేను తాగుచున్న గిన్నెలోని త్రాగుతీయను నేను పొందుతున్న బాప్తిస్మం పొందుతీయను మీ చేతగునా అని వారు అడుగురా, వారు మా చేత అగునది. అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోని మీరు త్రాగదు, నేను పొందుతున్న బాప్తిస్మం మీరు పొందలేదు, కానీ నా కుడివైపును ఎడవైపును కూర్చున్నట్టుచుట నా వశంలో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడదు వారికే దొరుకుతుంది. ఈరోజు అదే మాట నీతో నాకు దేవుడు అంటున్నాడు, నువ్వు అడిగేదంతా చేయడానికి నేను నాకైతే ఇష్టం లేదు కానీ నా వశంలో అయితే లేదు కానీ అది ఎవరికి ఏమి జరగాలని సిద్ధపరచబడిందో ఆ విధంగానే సిద్ధపరచబడింది. ఈరోజు మనం ఏదైనా అడుగుతాం, యాకోబులారా యోహానులారా, అయ్యా నాకు మంచి ఆరోగ్యమే అయ్యా, అయ్యా నా పిల్లలకు మంచి ఉద్యోగాలే అయ్యా, ప్రభా నా పిల్లలకి చక్కటి సంబంధాలు వచ్చినట్టు చేయ్యా. పిల్లలు మాత్రం ప్రార్థనలు ఉంటారు, లేకపోతే పిల్లలు మాత్రం బైబిల్ చదువుకోరు, మనం ప్రార్థనలు అయితే అట్లా ఉంటాం. ఈరోజు యాకోబు యోహాను ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తుకి ఇష్టమైన శిష్యులు ఎవరంటే యాకోబు యోహానులే. వాళ్ళిద్దరు అనుకున్నారే తర్వాత 20, మరీ ముఖ్యంగా యోహానైతే నన్ను ప్రేమించినట్టు యేసుక్రీస్తే ఒక్కరు ప్రేమించరు. మాకు తప్ప ఇంకెవరుకుండదు అక్కడ స్థానం, ఆయన ఇప్పుడు పక్క ఎడవ పోయి అడుగుతా ఉంటారు, ఇప్పుడు పక్క ఎడవ దేవుడు ఇచ్చాడు ఒక స్థానం, అది ఎవరికి సిద్ధపరచబడితే వాళ్ళకే. ఈరోజు మనం అడిగినవన్నీ జరగవు, నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని తీర్చిదిద్దయ్యా అది మన ప్రార్థన. ప్రభా నా కుటుంబాన్ని నా భర్తని లేకపోతే నా భార్యని నా పిల్లల్ని నీ చిత్తానుసారంగా నడిపించయ్యా. నా చిత్తం కాదయ్యా, నా చిత్తం అయితే ఎవరు నేనే అనుకోండి, నాకే ఏదైనా కావాలనుకోండి, నేను కోరుకుంటలేదు, నాకు అది కావాలి ఇది కావాలి, లేకపోతే నా పిల్లలకి ఇంకా ఐశ్వర్యం రావాలి మంచి ఉద్యోగాలు రావాలి, అది లేదు అది నా ఇష్టం. దేవుడి చిత్తం ఇంకో ప్రాణాలిక మన చిత్తాన్ని పక్కన పెడదాం, దేవుడి చిత్తానికి అప్పగించుకున్నాం. మేసారి ఒక ఉదాహరణ కూడా తెచ్చుకున్నాం, రెండు మొక్కలు తెచ్చుకున్నారు, ఒక మొక్క ఏమో అది కావాలి ఇది కావాలి ఇది కావాలని ఒక వ్యక్తి అడిగితే మంచిగా ఇచ్చింది ఎండ ఇచ్చింది వాళ్ళు ఇచ్చింది చివరి కావాలి చెప్పడం గుర్తుంది ఎవరికన్నా మర్చిపోయారు చివరి ఆయన చిత్తం ప్రకారం అడిగింది ఆ వ్యక్తి చిత్తం ప్రకారం ఎవరో వ్యక్తి ఎవరు కాదు బాబా నీ చిత్తం అయ్యా నీ ఇష్టం ఎందుకు అండి వాళ్ళంటే వాళ్ళు సభ్యుడే సబ్బు సభ్యురామే బాగు చేసేవాడు సభ్యురామ సభ్యురా ఆయనగా బాగు చేసేది సభ్యురా ఆయనే బతికించేది ప్రభా నాకు శ్రమ రాని అయ్యా అని ఎవరైనా అడుగుతున్నాయ్యా చెప్పండి మనం ఎవరన్నా ప్రభా నాకు ఈ రోజు ఫలాన విషయంలో శ్రమ వచ్చినట్టు చేయ్యా వాళ్ళ పాట కూడా అడగదు. ఈరోజు మనం అడగాలి, అది నేర్చుకోవాలి మనం. ప్రార్థన చేయడం అంటే ఇది నేర్పు, అదే ప్రార్థన చేయడం అంటే ప్రభా నీ చిత్తం అయితే నాకు శ్రమ రాని అయ్యా, ఈ శ్రమలోనే మహిమ కిరీటాన్ని నేను చూస్తానయ్యా, ఈ శ్రమలోనే
ప్రభా నా నిరీక్షణని ఎదురుదొస్తానయ్యా నీ కార్యాల కొరకు నీ చిత్తం అయ్యా నీ చిత్తం ఎందుకంటే భక్త స్వార్థ 6:10లో కూడా నీ చిత్తం పరలోకం ముందు నెరవేరినట్లు మనం చెప్పుకున్నాం పోయినసారి గుర్తున్నాయా కదా ఐదు రకాలుగా ఆయన చెప్తారు ఏదన్నా ఆయన చెప్తాం చెప్పండి ఒకటోది ప్రతి విషయంలో కొంత కొంత ఆస్తులు చెల్లి ప్రతి విషయంలో కష్టమైన నష్టమైన బాధైన ఇబ్బంది అయినా జ్వరమైన బాధలాడిపోయినా కుటుంబ సమస్యలు వచ్చిన ప్రతి విషయంలో ఒకటి దశలు ఐదో అధ్యాయం 16 వచ్చిన ఒకసారి గుర్తు చేసుకున్నాం ఒకటి దశలు ఐదో అధ్యాయం 16 వచ్చిన ఒకటి దశలు ప్రతి విషయంలో ఆస్తులు చెల్లించుడి దేవుని చిత్తము ప్రతి విషయంలో ఏది జరిగినా మేలైనా కీడే కీడు జరిగినా కూడా కీడు జరిగితే నీ చిత్తం అయితే ఈ కీడుని అలాగే ఉంచాయా అది కాదు రెండోది రెండోది ఏం చెప్పడం మన గతాన్ని కాపాడుకోవడం అంటే 4:5 నీలో ప్రతివాడు దేవుని ఎరుగుని అన్ని జరుగుతున్నాయి కణాన్ని రాసేది కాక పరిశుద్ధత ఎందు కరత ఎందు తన గతమున ఎందు కాపాడుకోవాలి గతాన్ని కాపాడుకోవాలి మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి శరీరాన్ని మనం కాపాడుకోవాలి అదే 3వ వచనంలో కూడా ఇంకోటి పరిశుద్ధులు ఎవరు ఏ దేవుని చిత్తం జాగ్రత్తగా దూరంగా ఉండే దేవుని చిత్తము ఇంకోటండి చెప్పండి ఇంకోటండి మూర్ఖుల నోరు మూకేట 1 పేతురు 2:15 1 పేతురు 2:15 ఏలైనగా మీరు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్త మూర్ఖుల నోరు మూయాలి ఐదోదిగా ఇంకేంటి ఆయన చెప్తుంది చెప్పండి కుమారుని చూచి ఆయన విశ్వాసించు ప్రతి వాడు నిత్యదేవం పొందటమే నా తండ్రి నిత్యదేవం పొందటమే నిత్యదేవం పొందటం ఈ 5 విషయాల్లో బాబా ఈ 5 విషయాల్లో నీ చిత్తాన్ని నా పక్కన నెరవేర్చాయా ఏమేమి చెప్పండి ప్రతి విషయంలో కూడా ఇక్కడ చెల్లిస్తున్నావు ప్రతి విషయంలో కష్టం వస్తే బాబా ఈ కష్టం ఎందుకు తెచ్చుకోవాలయ్యా నీ చిత్తం అయితే ఈ కష్టం ఎలాగే వచ్చాయా ఈ ఊళ్ళు ఎలాగే వచ్చాయా ఎందుకంటే తర్వాత మేలులు ఉంటాయి తర్వాత ఆశీర్వాదాలు ఉంటాయి కష్టం వెళ్ళక ఏముంటది కష్టం వెళ్ళక ఆశీర్వాదం ఉంటుంది రెండవది కథాన్ని కాపాడుకోండి నా శరీరాన్ని కాపాడుకునే కొద్ది నా లోకాశ నేత్రాశ జీవడము నా శరీరాన్ని కాపాడుకోలేకపోతున్నానయ్యా శరీర కోరికలే పోతున్నానయ్యా నీ చిత్తం అయ్యా నా శరీరాన్ని కాపాడుకున్నాను మూడవదిగా పరిశుద్ధంగా ఉండలేకపోయా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నానయ్యా అనుకుంటున్నా తీర్మానం తీసుకుంటున్నా ప్రతి ఉపవాసం రాసినప్పుడు నేను తీర్మానం తీసుకుంటున్నా లేకపోతే ప్రతి జనవరి వచ్చినప్పుడు తీర్మానం తీసుకుంటున్నా లేకపోతే ప్రతి ఆదివారం పల దగ్గర ఏడ్చుకుంటూ తీర్మానం తీసుకుంటున్నా దాని మీద నిలబడలేకపోతున్నాను వచ్చాయన్ను ప్రయత్నంగా వచ్చాయా అదేమి చిత్తమయ్యా ఇంకోటి మూర్ఖులు మాట్లాడుకుంటూ ఉంటారు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కోసారి వాళ్ళ నోరు కూడా ఊపియాలి అట్లా ఎట్లా అంటే పోయి తగాదా పెట్టుకోలేదు వాళ్ళకి బూతులు తిట్టి కాదు మేము నీ జోలికి రాలేదు కదా మా జోలికి ఎందుకు వస్తున్నావు మా విషయంలో నీకు అనవసరం మా గురించి మా సంఘం గురించి లేకపోతే మా సేవల గురించి అనవసరం మాట్లాడద్దు నోరు మూసుకోండి అయితే దేవుని నామంలో నోరు ఊపియాలి మూర్ఖుల నోరు కూడా ఉంటుంది అది కూడా ఆయన చిత్తమే అది కూడా ఈ రోజుల్లో కొన్ని సంఘాల్లో జాన్పాల్ గారి మధ్య ఒక మాట చెప్పారు ఇంతకుముందు చెప్పారు అనమాట సంఘంలో బయట సంగతి పక్కన పెట్టండి
కొన్ని సంఘాల్లో బైటోళ్ళు విమర్శించడం కాదు, చర్చకు వచ్చే వాళ్ళే, ప్రార్థనకు వచ్చే వాళ్ళే, పాటలు పాడే వాళ్ళే, వాక్యాలు జరిగే వాళ్ళే, బల్ల తీసుకున్న వాళ్ళే, సేవకులు చెప్తా ఉంటారు, విశ్వాసులు చెప్తా ఉంటారు. అదే ఆయన అపజాతం లేదు, ఏం అపజాతం లేదు, ఆయన ఇష్టమేనా? అంతా ఆయన ఇష్టమేనా? కనీసం మనం చెప్పుకుందా. ఈరోజు ఎన్నో సంఘాల్లో విశ్వాసులు తయారవుతున్నారు. అటువంటి వాళ్ళ నోరు మూపియాలి. ఒక విశ్వాసిగా, ఒక సంఘ బిడ్డగా, ఎవరైతే దేవునికి లేకపోతే దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ నోరు మూపియాలి. అది దేవుని చిత్తం. ఈరోజు దేవుని చిత్తాన్ని తన జీవితంలో చివరిగా ఐదో విషయం ఏంటంటే నిత్యదేవం పొందుతున్నా చెప్తాం. ఇంత 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 ప్రార్థన చేసి ఇన్నిసార్లు మనం మన శక్తి పొలిగిన కొద్దిగా దేవునికి చందాలు ఇచ్చి లేకపోతే కానుకలు ఇచ్చి మనకున్నదాన్నంతా ఆయనకి ఇచ్చుకొని చిన్న విషయంలో నిత్యదేవం పొందకుండా నరకడం పోతే ఎంత శ్రమ చెప్పవలిగా. ఏదో చేశానయ్యా, కానీ చిన్న చిన్న విషయాల్లో నీకు లోపడక ఒక నరకానికి పాత్రున్నా చెప్తున్నానయ్యా. నరకానికి ఎవరు పోతారు? చదువుకున్నాము ఏంటి అబద్ధములు కాకుండా అలక్షణంలో ఏది కొనుక్కున్నాం దగ్గర. మనం ఎంత చేస్తున్నాం కదా, ఇన్ని ప్రాంతంలో పడుతున్నాం, సమయాన్ని పెడుతున్నాం, పనులకు పడుతున్నాం, లేకపోతే కూలికి 5 రోజులు వచ్చినప్పుడు కూలికి పోకుండా అయ్యారు. మన ప్రార్థనది ప్రార్థనే ఉంటుందని ప్రార్థనకు వచ్చేటప్పుడు మంచిదే కాదంట. అది చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న వ్యతిరేకతలకి మంచి జీవాన్ని కోల్పోవడం. ఎవరెవరు ఉన్నారు? ఎక్కువవారు అవిశ్వాసులు, ప్రకటన 28 నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, అగ్నిగంధకంలో పాల్గొంటారంట. దాంట్లో చూడండి, పిరికి వాళ్ళు ఎవరు తప్పు చేస్తారా? ఏమి చేయరు. వాళ్ళు భయపడతారు. అటువంటి వాళ్ళు కూడా పిరికి వాళ్ళు నరకానికి ఎంత పోతుడు? పురుషుడు కూడా అంతే పోతుడు. పేద పాపం చేసినోడు వీడు ఒకటే చూడండి. అబద్ధాలు కూడా ఒకటే. హింసాలు చేయక్కర్లా, ఎవరినో చంపక్కర్లా, లేకపోతే ఏదో దోసుకోకర్లా, అబద్ధం ఆడినా కూడా నరకమే. అందుకని ఆయన అంటాడు, బాబా నిశ్చితమయ్యా నిత్య జీవం పొందడం. ఈరోజు మనం నేర్చుకోవాలి, బాబా నిశ్చితానుసారంగా జీవించే కార్యాలు నాకు ఇదేగా. ఏం ఆయన చిత్తం ఏంటంటే 5 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన చిత్తం ప్రకారం ఇంకనే కీర్తన 48లో కీర్తనలు 48 కీర్తనలు 48 నాదేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నాదేవా నీ చిత్తం నెరవేర్చడం సంతోషమయ్యా నాకు, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. అబ్బా ఈ 5 విషయాల్లో నీ చిత్తం నెరవేర్చగడగా పదనుంచాయా, నా ప్రార్థన చేయడం నేర్పోయా. నేను చివరిగా 3వ విషయం చూసుకున్నానండి. ఒకటోది ఏదైనా ప్రార్థన చేయాలని చెప్పండి, జ్ఞానమయ్యా మా దినాలను లెక్కించడం మాకు నేను. రెండవది చిత్తానుసారంగా ప్రభా ప్రవర్తించడం నాకు నేర్పోయా. ప్రతి విషయంలో పరిశుద్ధతగా ఉండేవారు ఈ విషయంలో, గతాన్ని కాపాడుతున్న విషయంలో, కూర్పుల అన్నవారు ఊహించే విషయంలో, జీవం పొందే విషయంలో, నీ చిత్తానికి అనుగుణంగా చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం అయ్యా. చివరికి అప్పుడు చెప్తారండి, కీర్తన 139:33 కీర్తనలు 139:33 నీ కట్టడలను అనుసరించట నాకు నేర్పు. నీ కట్టను అనుసరించిన నాకు నేర్పు, అప్పుడు నేను కడమట్టుకు వాటిని కైకుండును. కడమట్టుకు, కడమట్టుకు అంటే చెప్పండి, కడమట్టుకు అంటే చెప్పాలి వాళ్ళు చనిపోయే వాళ్ళు. ప్రభువా నీ కట్టడలు, ఆయన కట్టడం అంటే ఏంటి చెప్పండి? కట్టడం ఏంటంటే వాక్యాలు, వాగ్దానాలు, బైబిలే, బైబిల్లో ఉన్న వాగ్దానాలే ఆయన కట్టడం. అందుకనే ప్రభువా నీ కట్టడలని అనుసరించడం నాకు
నేర్పయాలి కట్టడం అనుసరించిన వాడు నేర్పయాలి వాక్యాలను అనుసరించే భాగ్యాన్ని నాకు ఇయ్యయ్యా కడబట్టుకు వేగమున్నట్టు చేయయ్యా కడబట్టుకు మనం ఏం చేస్తాం చెప్పండి కడబట్టుకు ఒకసారి కష్టం వస్తేనే ఆయన వాక్యాలు గుర్తుకొస్తారు మనకేదన్నా ఇబ్బంది అనిపిస్తేనే దేవుడు గుర్తుకొస్తారు మనకేదన్నా ఏదైనా సమస్య వస్తేనే అందుకనే దావీదు కూడా అదే అంతా ఉంటాడు ఎన్ని వచ్చిన అంటే అదే 119లో 67 వచ్చిన ఉంటాడు శ్రమ కలుగక మునుపు నేను క్రోధించి ఇప్పుడు ఈ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను శ్రమ కాలక మునుపేమో శ్రమ అయినప్పుడేమో నీ త్రోవ విడిశా నీ మందిరాన్ని విడిశా శ్రమ లేదు కదా నాకు హాయిగా ఉంది హాయిగా ఉంటే దేవుడు గుర్తురాడు సంతోషంగా ఉంటే దేవుడు గుర్తురాడు ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచున్నాను 71 వచ్చిన నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఎందుక నాకు లేదు శ్రమ నుండి ఎందుట శ్రమ నమ్మటమే మేలైంది ఎందుకంట కట్టడలు నేర్చుకో శ్రమ వచ్చింది కాబట్టి కట్టడలు నేర్చుకోండి శ్రమ రాకపోతే కట్టడలు ఉండేయా ఉండవు శ్రమ రాకపోతే త్రాగుచ్చి వెళ్ళటమే శ్రమ రాకపోతే మందిరం నుంచి పోవటమే శ్రమ ఉంటేనే మేలు ఎందుకు మేలు శ్రమ ఉంటేనే ఆయన వాక్యాలు గుర్తుకొస్తాయి కష్టం ఉంటేనే దేవుడు గుర్తుకొస్తాడు ఇబ్బంది ఉంటేనే దేవుడి మందిరం గుర్తుకొస్తుంది వా నీ కట్టడం అనుసరించి నడవడం నాకు నేర్పయ్యా దేవుడంతా శ్రమ ఇస్తా ఉన్నాను శ్రమలో ఎవరైతే ఆయన వెంబడిస్తారో వాళ్ళకే ఎక్కువ శ్రమ ఇస్తున్నాడు చిన్న ఉదాహరణ పెట్టి ముగించుకోవడం గెలిసి పెట్టి గెలిసి పెట్టిన ఒక చిన్న 5 సంవత్సరాల అమ్మాయి ఉన్నారు డాడీ జరిగిందంట డాడీ డాడీ మన ఇంట్లో మంచి చక్కటి క్రోల్ చెట్టు కావాలి డాడీ తెచ్చే డాడీ అని అంటే తండ్రి చాలా ప్రదేశాలు నర్సరీలు చాలా వెతికి మంచిగా మంచి పూలు తెల్లగా తెల్లగా పూసే ఆ రోజు గులాబీ చెట్టు గులాబీ చెప్తే గులాబీ మీద తెల్లగా వస్తాయి తెల్ల పూలు ఆ చెట్టు తెచ్చి వేసాడు ఇంట్లో తెరట్లో వేసాడు ఎలిజబెత్కి చాలా సంతోషమే ఎలిజబెత్కి రాడీ మంచి చెట్టు తెచ్చి వేసాడు అడగాలే రోజు ఎలిజబెత్ కొద్దిగా లేస్తుంది చూస్తుంది చెట్టు చూస్తుంది చెట్టు కొద్దిగా కొద్దిగా అభివృద్ధి కావడం కొద్ది కొద్దిగా పెద్ద కావడం ఒకరోజు చెట్టుకి పువ్వు పూసింది చెట్టుకి పువ్వు పూసింది ఆ రోజు ఎందుకన్నా చెట్టుని తదేకంగా చూసింది ఆ ఎలిజబెత్ చెట్టు దగ్గర పోయి ఆ చెట్టు పువ్వు ఉంది కదా ఆ పువ్వు చూసి అబ్బాయి ఎంత చక్కగా ఉంది ఎంత చక్కగా ఉంది చెట్టు అని చూస్తే ఆ చెట్టుకి అడుగు భాగం మొక్క దగ్గర ఏం కనపడదంటే కుళ్ళిపోయిన కోడిగుడ్డు పెంకులు తర్వాత దారిలో ఉన్న పెండ లేకపోతే మురుగు నీళ్లు కూరగాయలు కడిగిన దిగిరిపోతే కూరగాయలు ఉన్నాయి కదా కూరగాయలు అన్ని చెత్త చెదలు అన్ని మొదట్లో ఉన్నాయి మొదట్లో ఉన్నాయి డాడీ అనుకుంది కదా ఆ డాడీ ఏంటి ఇంత మంచి చెట్టుకి ఇంత మంచి చెట్టుకి ఈ పులిపోయి తెచ్చేసింది వాడి 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 ఉరిగి ఏది తెచ్చేసింది ఆ కోడిగుడ్డు పెంకులు ఏది తెచ్చేసింది ఏంటి చె ఆ డాడీకి తెలియదు అసలు ఏం తెలియదని ఏం చేసిందంటే ఆ ఏడు చెట్టు పీకి ఏం చేసింది చెప్పండి చెట్టు తీకి ఏడు మొత్తం శుభ్రం చేసి ఏడు మొత్తం శుభ్రం చేసి ఇంట్లో పెట్టింది సాయంత్రం గాడి వచ్చా గాడి వచ్చి చూడగానే చెట్టు వాడిపోయి మరి నీళ్ళుగా పూల లేదుగా బయట చూడగానే ఏం పెట్టా ఏం ఎందుకు చేశారండి ఎందుకు చెట్టు తీకావు గాడి నువ్వేది గాడి అది చేసినప్పుడు ఆ కురిపోయిన పెంకులు ఎందుకు వేసుకుంటాడు ఆ కురిపోయిన పేడలకు వేసుకుంటాడు ఆ కూరగాయలన్నీ చెత్త వాసన వస్తుంది కంపు పడుతుంది దానికేసారి డాడీ ఆ చెట్టు చూడు ఎంత చక్కగా పువ్వు పూసిందో శుభ్రంగా నేను కడిగి ఇక్కడ పెట్ట డాడీ చూడు ఎంత చక్కగా ఉందో అని ఆ బిడ్డ కడిగి ఆ చెట్టు అప్పటికే వాడిపోతున్నా ఆ పులు వాడిపోతున్నాయని చెప్పాడు అమ్మా అది కాదమ్మా సార్ ఆ చెట్టు పెరగాలంటే ఆ చెట్టు మంచిగా పువ్వు పుయ్యాలంటే ఆకులు మంచిగా ఎదగాలంటే ఆ చెట్టుకు కావాల్సిన ఆహారం అదేనమ్మా ఆ కులిపోయిన కోడిగుడ్లు
मुन आशा पेड़ गाँव कोई मोकल यानी उठे आ बल इपड़े उठाई चक्कर मंत्री चूड़ इको कंटे चूड़ी नचजे मल्हे मल्ली मोकला मोक अभिवृद्धि चंदे मोक अभिवृद्धि चंदे आईस देश मन मेद श्रमलने कोड़े कष्टे कष्टे पेड़ लगे इबने रकर अस्ता मेरी विश्वास अभिवृद्धि चंदे मन जीवित श्रमलने खचित इबंधी खचित कदा देश नमक इबाई इबादी का देवड़ दी एदो आरोग्य देवड़े आरोग्य श्रम कष्ट मेलना विश्वास नित्य जीवन पुद्वाली अंकया नी कटा नी वाक्या नी कटी आत्र चे अर्थ अर्थाया वाक्य अर्थ कष्ट इधन इबंधे आ मंदरा अंदे चाल मंदिर चाल मंदिर स्वस्थता देशों देशों पर्व अभी पर्वे अये प्राख्यता स्वस्थते प्राख्यता स्वस्थता इतना देवड़ का स्वस्थता अत आरोग्य देवड़ आरोग्य नमक अत आय चित प्रकार कोवला लेते लेते इंका पेड़ कावा आये आये कटोरी जीवच वाक्य चलो पर्याप्त